కొత్త సినిమా రిలీజ్ అయితే మన జర్నలిస్ట్ మిత్రులు అవి చూసి కథ ఇట్లా ఉంది సంగీతం ఇట్లా ఉంది సినిమాటోగ్రఫీ ఇట్లా ఉందని రకరకాలుగా తమ రివ్యూస్లో వాటి గురించి రాస్తూ ఉంటారు అవి చదివిన తర్వాత ఆ కన్సర్న్ పీపుల్ అంటే డైరెక్టరు ప్రొడ్యూసర్ వాళ్ళు చూసి చదువుకుని నవ్వుకుంటారు ఎందుకంటే వీళ్ళకి సినిమాటోగ్రఫీ గురించి ఏం తెలుసని ఫలానా సన్నివేశంలో ఇట్లా ఉందని రాశారు అని అనుకుంటారు ఎప్పుడైనా జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళకి తటస్థపడితే అడుగుతారు కూడా ఎందుకంటే మీరు ఇలా రాశారు కదా మీకు ఏమిటి ఆ సినిమాటోగ్రఫీ గురించి మీకు తెలిసిన విషయాలు అంటే వీళ్ళేం చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇట్లా వాళ్ళు రాసిన విమర్శల మీద ఎంత గొడవ వస్తుందంటే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పచ్చు ఒకప్పుడు దేవదాసు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు రిలీజ్ అయినప్పుడు ఒక పత్రికలో క్రిటిక్ ఇలా రాశాడు తాగినవాడు అంత శ్రావ్యంగా రాగయుక్తంగా జగమే మాయా బతికే మాయా అని ఎలా పాడగలుగుతాడో అంత అన్యాచురల్గా ఉంది అని చెప్పి రాస్తే దర్శక నిర్మాతలు మండిపడ్డారు ఏమిటంటే అప్పటికే ఆ సినిమా పెద్ద హిట్ అయింది వెంటనే వాళ్ళు పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి మా సినిమా ఇంత విజయవంతం అయితే దాని గురించి ఇట్లా రాస్తాడు అని చెప్పి అతన్ని ఆ ఉద్యోగుల నుంచి తీసేసేదాకా ఊరుకోలేదట అట్లా కూడా కొంతమంది రియాక్ట్ అవుతారు అట్లా దర్శకులు అంటారు మీరు ఇష్టం వచ్చినట్టు రాయడం కాదు మీకు ధైర్యం ఉంటే ఒక సినిమా తీసి అందులో ఒక్క తప్పు లేకుండా మీరు జనాన్ని మెప్పించండి అని ఛాలెంజ్ చేస్తారు కానీ ఆ ఛాలెంజ్ని స్వీకరించే వాళ్ళు ఎవరు ఉంటారు అలా క్రిటిక్గా ఉంటూ విజయవంతంగా సినిమాలు తీసి రాణించి ప్రజలు మెప్పు పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా ఉన్నారు అలాంటి వాళ్ళు మొట్టమొదట మనం చెప్పుకోదగ్గది పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరు పొందిన కమలాకర కామేశ్వరరావు గారు కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడిగా ఎన్నో పౌరాణిక చిత్రాలు తీశారు సాంఘిక చిత్రాలు తీశారు అన్నీ మెప్పు పొందాయా అంటే చెప్పలేం కానీ విజయవంతమైన సినిమాలు మాత్రం చాలా ఎక్కువ శాతమే తీశారు కమలాకర కామేశ్వరరావు గారు అంటే ఈ తరం ప్రేక్షకులకు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ ఆయన సినిమాలు అప్పుడప్పుడు టీవీలో వస్తుంటాయి ఎన్టీఆర్ అకిని నటించిన గుండమ కథ లాంటి సాంఘికాలు నర్తనశాల ఎస్వి రంగారావు ఎన్టీఆర్ సావిత్రి నటించినవి ఆ చిత్రం అయితే జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఎస్వి రంగారావు గారికి ఉత్తమ నటుడిగా బహుమతిని కూడా ఆర్జించి పెట్టిన చిత్రం అన్నమాట అంటే అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు నటుడు అవార్డు గెలుచుకోవడం అన్నది ఆ నర్తనశాలతోనే మొదలైంది ఆ తర్వాత ఇంతవరకు ఎవరు గెలుచుకోలేదండి అది వేరే విషయం అయితే కమలాకర్ కామేశ్వరరావు గారికి ఈ సినిమా ఆసక్తి ఎలా వచ్చిందంటే ఆయన స్వస్థలం వందరు అక్కడే ఆయన బిఏ చదువుకున్నారు బిఏ చదువుకున్నారు అన్నమాట కానీ ఆయన దృష్టి ఎప్పుడు సినిమాల మీదే అందుకని ఆయన వీలున్నప్పుడల్లా సినిమాకి సంబంధించిన టెక్నిక్స్ గురించి ఏ పుస్తకాలు మార్కెట్లో వచ్చినా అవి తెప్పించుకోవడం చదవడం వాటి గురించి నోట్స్ రాసుకోవడం అలా సినిమాల మీద విపరీతమైన ఆసక్తి ఆయనకి మొదటి నుంచి వస్తూ వచ్చింది దాంతో ఆయన వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని నలుగురికి చెప్పాలన్న ఉద్దేశంతో అప్పట్లో కృష్ణా పత్రిక అనే ఒక ఫేమస్ పత్రిక బందర్ నుంచి వెలువడేది అందులో ఆయన సినీ ఫ్యాన్ అనే పేరుతోనూ కేకే అంటే కమలాకర్ కామేశ్వరరావు కేకే అనే పొడి అక్షరాలతోనూ వ్యాసాలు రాస్తుండేవారు సినిమాలు కూడా రివ్యూ చేస్తుండేవారు ఆయన రివ్యూలు ఎంత పకడ్బందీగా ఉండేవంటే అప్పట్లో చాలామంది అవి చదివి సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నట్టు చెప్పుకునేవారు బందర్లో కృష్ణా పత్రికకు రివ్యూలు రాస్తున్న ఓ వ్యక్తి తర్వాత ప్రముఖ దర్శకుడు ఎలా అయ్యాడు అంటే దాని వెనుక ఓ చిన్న కథ ఉంది అదేమిటంటే అప్పట్లో హెచ్ఎం రెడ్డి గారి ఆధ్వర్యంలో ద్రౌపది వస్త్రాభరణం అనే సినిమా ఒకటి తయారవుతూ వచ్చింది దానికి పోటీగా ద్రౌపది మాన సంరక్షణం అని చెప్పి ఆ పేరుతో ఎన్ జగన్నాథ్ గారి దర్శకత్వంలో మరో చిత్రం తయారవుతూ వచ్చింది రెండు పోటాపోటీగా తయారయ్యాయి ఒకేసారి విడుదలయ్యాయి అప్పుడు కామేశ్వరరావు గారు రెండు సినిమాలు చూసి వాటిలోని లోపాలు ఏమిటో వాటిలోని మంచి పాయింట్స్ ఏమిటో సోదాహరణంగా అంటే పాయింట్ బై పాయింట్ రాసి అది నాలుగు ఇష్యూస్లో రాశారు అంటే ఈ సినిమాకి ఆ సినిమాకి పోల్చుతూ ఏది మంచి సినిమా ఏది మంచి సినిమా కాదు అనేది తేల్చారనమాట అప్పటికి విశేషం ఏమిటంటే ద్రౌపది వస్త్రాభరణం అనేది హిట్ అయింది ద్రౌపది మాన సంరక్షణ అనేది బాగా ఆడటం లేదు అయినా కామేశ్వరరావు గారు ద్రౌపది మాన సంరక్షణమే టెక్నికల్గా చాలా మంచి సినిమా అని అందుకు కారణం ఏమిటో ఆ మెరిట్స్ ఏమిటో వివరంగా రాసి ద్రౌపది వస్త్రాభరణంలో లోపాలు ఏమిటో అవన్నీ కూడా విడమర్చి రాసి ఆ రివ్యూలు ప్రచురించేసరికి సినిమా అభిమానులే కాదు సినీ పరిశ్రమలో వారు కూడా ఈయనెవరో ఈ కామేశ్వరరావు ఇంత వివరంగా ఇంత టెక్నికల్ సమాచారం కూడా తెలియజేస్తూ బాగా రివ్యూలు రాస్తున్నాడే అని చెప్పి అనుకున్నారు అలా అనుకోవడం అనేది హెచ్ఎం రెడ్డి గారి దాకా వెళ్ళింది ఎందుకంటే ఆయన కూడా ఆ రివ్యూ చదివారు చదివి సహజంగా ఆయనకు కోపం రావాలి కదా తన సినిమాలోని లోపాలు ఇలా రాశాడని కానీ ఆయనకు రాలేదు పైగా కామేశ్వరరావు గారి మీద అభిమానం కలిగింది ఎందుకంటే టెక్నికల్ విషయాలు కూడా ఇంత బాగా అర్థం చేసుకున్న వ్యక్తి సినిమా రంగంలో కానీ ఉంటే మంచి సినిమాలు రావడానికి దోహదపడతాయనే ఉద్దేశం ఆయన కలిగింది వెంటనే ఆయన కామేశ్వరరావు గారికి కబురు పంపించారు మీకు కానీ ఆసక్తి ఉంటే మా దర్శకత్వ విభాగంలోకి రాగలరా అని కబురు పంపించారు దాంతో కమలాకర్ కామేశ్వరరావు గారికి చాలా సంతోషం కలిగింది ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు తన అన్న మాట ప్రకారం కమలాకర్ కామేశ్వరరావు గారిని సహాయ దర్శకుడుగా తన డిపార్ట్మెంట్కి ఆహ్వానించారు అప్పట్లో ఆయన గృహలక్ష్మి అనే సినిమా ప్రారంభించారనమాట అప్పట్లోనే హెచ్ఎం రెడ్డి గారికి భాగస్వామిగా బిఎన్ రెడ్డి గారు కూడా చేరారు అంటే గృహలక్ష్మి చిత్ర నిర్మాణానికి సరిగ్గా ఆ సమయంలోనే కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా దర్శకత్వ విభాగంలోకి అడుగు పెట్టారు అలా గృహలక్ష్మి ప్రారంభం అయింది కమలాకర్ కామేశ్వరరావు గారు ప్రాక్టికల్గా చిత్ర నిర్మాణం ఏమిటో దగ్గరుండి చూడడం మొదలు పెట్టారు అయితే ఇక్కడ తమాషా సంఘటన ఏం జరిగిందంటే కమలాకర్ కామేశ్వరరావు గారు ఊహించిన విధంగా హెచ్ఎం రెడ్డి గారికి బిఎన్ రెడ్డి గారికి పడకపోవడం అనేది ఆయన స్వయంగా చూశారు ఎలా అంటే అభిరుచుల్లో తేడా వస్తే అభిప్రాయ భేదాలు ఎలా వస్తాయనేది అప్పుడే ఆయనకి తెలిసింది ఉదాహరణకు హెచ్ఎం రెడ్డి గారు ఒక సన్నివేశంలో అంటే ఆ సినిమాలో హీరోయిన్ ఆనాటి డ్రీమ్ గర్ల్ కాంచనమాల హీరోతో మాట్లాడుతూ హీరో డాక్టర్ అయితే ఈమె ఒక రోగిలాగా అభినయిస్తూ నాకు ఇక్కడ నొప్పి ఉందంటే ఆయన తాకడం అక్కడ కాదు ఇక్కడ అని అలాగా ఒళ్ళంతా తాకేలాగా ఒక సన్నివేశం ఉంది ఆ సన్నివేశాన్ని హెచ్ఎం రెడ్డి గారు తీస్తుంటే అది బిఎన్ రెడ్డి గారికి నచ్చలేదు అది చాలా అసభ్యంగా ఉంటుంది మన సినిమాలు ఉన్నత ప్రమాణాల్లో ఉండాలి కానీ ఇలా చౌకబారుగా ఉండకూడదు అని ఆయన హెచ్ఎం రెడ్డి గారితో వాదన పెట్టుకున్నారు లేదండి పామర జనానికి ఇలాంటి సన్నివేశాలు ఉంటేనే సినిమా హిట్ అవుతుందని ఈయన వాదించారు ఇక అట్లాగే జరిగింది సినిమా పూర్తయింది సినిమా విజయవంతం అయింది అయినా కూడా బిఎన్ రెడ్డి గారు తన విలువల కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి ఇక ఈయనతో వ్యవహారం అనుకుని తను బయటకు వచ్చేసి వాహిని సంస్థను ప్రారంభించారు ఆ వాహిని సంస్థలో ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా చేరారు భాగస్వాములుగా అప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా అప్పుడు ఆయన హెచ్ఎం రెడ్డి గారిని వదిలేసి బిఎన్ రెడ్డి గారితో వాహినిలోనే దర్శకత్వ విభాగంలో చేరారు ఆ విధంగా వాహిని సంస్థలో కమలాకర్ కామేశ్వరరావు గారు అడుగుపెట్టి మరికొన్ని కొత్త పాఠాలు నేర్చుకున్నారు వాహిని సంస్థ ప్రారంభమైంది ఉద్దండులందరూ కూడా అందులో ఉండడం వల్ల ఆ సంస్థ గొప్ప గొప్ప చిత్రాలు తీయడానికి ఏ విధంగా కృషి చేసిందో మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రారంభ దశలో కమలాకర్ కామేశ్వరరావు గారికి అక్కడ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న కేవీ రెడ్డి గారు పరిచయం అయ్యారు వాళ్ళిద్దరికీ ఒకే గది ఇవ్వడం వల్ల వాళ్ళ అభిరుచులని డిస్కస్ చేసుకోవడం కథల గురించి పురాణాల గురించి మాట్లాడుకోవడం పురాణాల్లో ఏ కథ అయితే విజయవంతం అవుతుంది ఏది ప్రజలకు దగ్గరగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ చర్చించుకోవడం జరుగుతూ ఉండేవి అప్పట్లోనే ఒక చిత్రమైన ఒప్పందం కూడా జరిగింది అదేమిటి అంటే రెడ్డి గారు అన్నారట నేను దర్శకుడిని అయితే మిమ్మల్ని దర్శకుడిగా చేయడానికి కృషి చేయాలి నాకంటే ముందు మీరు దర్శకుడైతే నన్ను దర్శకుడిగా చేయడానికి మీరు తోడ్పడాలి అని ఒక చిత్రమైన ఒప్పందం చేర్చుకున్నారు ఆ ఒప్పందాన్ని కేవీ రెడ్డి గారు నిజంగానే అమల్లోకి తీసుకురాగలిగారు అది వేరే కథ వాహినీలో ప్రొడక్షన్ మేనేజర్గా క్యాషియర్గా వివిధ విభాగాలు చూసుకున్న కేవీ రెడ్డి గారికి వాహిని వారి పోతన చిత్రంలో దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది ఆ చిత్రం ఘన విజయం సాధించింది అది రెడ్డి గారిని దర్శకుడిగా సుస్థిరపడడానికి ఎంతగానో దోహదం చేసింది ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఉదాహరణకు గుణసుందరి కథ ఈ పాతాళ పేరవి వంటివి విజయవంతం కావడంతో కేవీ రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది ఈ విజయాలన్నింటిలోనూ కేవీ రెడ్డి గారితో పాటు కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా పాలు పంచుకుంటూ వచ్చారు అంటే పాతాళ భైరవ్కి స్క్రిప్టులో కూడా కమలాకర్ కామేశ్వరరావు గారు సహకరించారు తర్వాత అన్నమాట ప్రకారం కేవీ రెడ్డి గారు విజయవారికి కమలాకర్ కామేశ్వరరావు గారిని దర్శకుడిగా పెట్టుకోమని సిఫారసు చేశారు అప్పట్లో వాళ్ళు చంద్రహారం అనే సినిమా ప్రారంభించబోతున్నారు అది పాతాళ్ళ భైరవ కంటే పెద్ద బడ్జెట్లో అత్యున్నత స్థాయిలో నిర్మించాలని వాళ్ళ అభిప్రాయం కేవీ రెడ్డి గారు సిఫారసు చేయడంతో కమలాకర్ కామేశ్వరరావు గారిని దర్శకుడిగా నియమించారు చంద్రహారం ప్రారంభమైంది ఎన్టీఆర్ కథానాయకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారనే పేరు వచ్చింది బీబీసీ లాంటి విదేశీ సంస్థలు కూడా చంద్రహారం చిత్రీకరణ చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా కొన్ని బైట్స్ తీసుకుని తమ ఛానల్స్లో ప్రదర్శించారు ఆ రోజుల్లో ఇంత గొప్పగా తీశారు సినిమా సినిమాకు విశేషమైన ప్రచారం కూడా వచ్చింది కానీ దురదృష్టవశాత్తు చంద్రహారం పెద్ద ఫ్లాప్ అయింది అది ఎవరు ఊహించని సంఘటన